తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జీడి గింజల లోడ్తో వెళ్తున్న మినీ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 కూలీలు మృతి చెందగా 2 గాయాలయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు సత్తిపండు సత్యనారాయణ, తాడికృష్ణ, ప్రసాద్ బూరయ్య, చినముసలయ్య, పి కృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో 6 తాడి మల్లకు చెందినవారుగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడి పికల్ లోడ్ తోటి ఐచల్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాటిమల్లు గ్రామానికి చెందిన, నడదోల దగ్గర తాటిమల్లు గ్రామానికి చెందిన జీడి పికల బిజినెస్ చేసే అతను లోడ్. అది అతను లోడ్ తీసుకొని కూలీలు 8 ఉన్నారు, బంట వాళ్ళు 8 ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు, ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగింది, లాగి కారులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది, టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 8 మొత్తం 8 7 చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్, అతనికి పైకి దెబ్బలు కనబడలేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజర్, అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టవంతం చనిపోయారు. క్యాబిన్లో ఇంకో అతను బంట అతను ఉన్నాడు, అతను క్షేమంగానే ఉన్నాడు. ఈ ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా, అతను అతని అసిస్టెంట్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళు కూడా లారీ డ్రైవరు ఇక్కడ నుంచి ఈ సీనా ఆఫెన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తలచేరు తీసుకుంటాం. బాడీలు అన్నీ కూడా కొవ్వూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. రేపు ఉదయం ఇంక్వెస్ట్ చేసి బాడీని వాళ్ళకి బంధువులకి బంధువులు